హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఓ ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. కాశీ యాత్రకు వెళ్లిన రంగమ్మ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న లక్ష్మణ్ ఇంట్లో లాకర్ పగలగొట్టి కేజీ బంగారం 6 లక్షల నగదు దోచుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పక్క ఆధారాలతో నిందితుడు లక్ష్మణ్ ను పట్టుకున్నారు. పెయింటర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ చెడు వ్యసనాల బారిన పడి డబ్బులు సరిపోక చోరీలకు తెగించాడని సిపి అంజని కుమార్ తెలిపారు. చోరీ సమయంలో సీసీ కెమెరాలు బంద్ చేసి దొంగతనానికి పాల్పడ్డాడని వివరించారు. రంగమ్మ ఎలియస్ జోగిని రంగమ్మ డాటర్ ఆఫ్ నర్సింహులు ఆమెకి ఏజ్ 60 ఇయర్స్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఆమె స్టే చేస్తున్నారు. ఆయన మొత్తం ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంది, ఆల్మోస్ట్ 1 kg గోల్డ్ ఆర్నమెంట్ అండ్ నెట్ క్యాష్. మండాలా లక్ష్మణ్ సికింద్రాబాద్ ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్ పక్కనే అప్రిహెండ్ చేశారు. క్యాష్ అండ్ గోల్డ్ కి రికవరీ జరిగింది. నవంబర్ చివరి వారంలో తీర్థయాత్రలు కానీ కాశీకి వెళ్ళింది. తిరిగి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇంట్లో ఉన్న లాకర్ తాళం పగలగొట్టబడింది. ఆమె గుర్తున్న మేరకు రెండు ఆభరణాల గురించి చెప్పింది. ఆ రెండు ఆభరణాలు 105 తులాలు ఉన్నాయి. మొత్తం మనం పట్టుకున్న తర్వాత ఇతనితో 12 లక్షల వరకు రికవర్ అయింది. ఒక డ్రిల్లింగ్ మెషిన్ ని స్క్రూ డ్రైవర్ ని వాడాడు. ఒక ప్రొఫెషనల్ అఫెండర్ వాడిన విధంగానే వాడినాడు. పోలీస్ కస్టడీకి తీసుకుని కోర్టు అనుమతితో ఇంకా ఏమైనా వేరే నేరాల్లో ఇతను ఉన్నాడా అనే విషయాన్ని కూడా మేము తర్వాత తీస్తాము.